కరీంనగర్ స్మార్ట్ సిటీ శరవేగంగా అభివృద్ధి చెందుతోంది అందుకు తగ్గట్లుగా సదుపాయాలు మాత్రం సమకూరడం లేదు ప్రధానంగా విలీన పంచాయతీలను కష్టాలు చుట్టుముడుతున్నాయి ఇంటి నిర్మాణాల పక్కనే వదిలేసిన ఖాళీ ప్లాట్లు సమస్యగా మారాయి చదును చేయకుండా వదిలేయగా వర్షపు నీరు నిలిచి చెరువులను తలపిస్తున్నాయి ఫలితంగా వర్షాకాలంలో అవస్థలు వర్ణనాతీతంగా మారాయని పలు కాలనీవాసులు గోడు పెలబోసుకుంటున్నా కరీంనగర్ ప్రధాన రహదారుల పనులు స్మార్ట్ సిటీ నిధులతో వేగంగా జరుగుతున్నాయి కాలనీల్లో మాత్రం పరిస్థితి అధ్వానంగా మారింది సరైన మురుగు కాల్వలు రోడ్డు సౌకర్యం లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు భారీ వర్షాలకు వరద ఇళ్లలోకి చేరుతోంది ఇంటికి చేరేందుకు జనం సర్కస్ స్వీట్లు చేయాల్సిన దుస్థితి ఏర్పడుతోంది పిల్లలు వృద్ధులు ప్రమాదాల బారిన పడతారేమో అని ఆందోళన చెందుతున్నారు ఇటీవల నగరపాలికలో విలీనమైన గ్రామ పంచాయతీల్లో పరిస్థితి మరీ దారుణంగా మారింది అలకాపురి కాలనీ చెరువును తలపిస్తోంది మురుగునీరు పిచ్చి మొక్కలు చెత్తాచెదారంతో దుర్వాసన వెదజల్లుతోంది దోమలకు ఉత్పత్తి కేంద్రాలుగా మారి సాయంత్రమైతే చాలు మోత మోగిస్తున్నాయి గతేడాది డెంగీ మలేరియా వైరల్ జ్వరాలతో జనం అవస్థలు పడగా కరోనా భయం వల్ల ఏమాత్రం అనారోగ్యంగా ఉన్నా వణికిపోతున్నారు ముప్పై మందితోటి అందరు సిగ్నేచర్స్ చేసి మున్సిపల్ కార్పొరేషన్లో ఒకటి ఇచ్చినాం లేకపోతే మేయర్ గారు కూడా ఇచ్చిన ఇక్కడ కార్పొరేటర్ లోకల్ కార్పొరేటర్ గారి ఇచ్చిన అయినా ఇక్కడ నీళ్లు తీసేస్తాను కానీ అయినా ఇవి నీళ్ళు ఉడవకుండా పైనుండి నీళ్ళు వచ్చేది చాలా ఇబ్బంది అవుతుంది మాకు కొద్దిగా లేసుడు ఆఫీసులో చుట్టూ తిరుగుడు ఈ ఆఫీసర్ దగ్గరికి ఆఫీసర్ దగ్గరికి అందరి దగ్గరికి తిరుగుడు అటు అటువంటి ఇటు ఇక్కడికి ఇక్కడికి ఆల్రెడీ ఎండాస్ రాసిన దాని మీద అప్లికేషన్ మీద రాసినా కానీ చూపించడం చూపించినాం వాళ్ళకు కప్పలు బెక్క 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 కప్పలు తెల్ల పాములు విపరీతం విపరీతంగా పాములు దోమలు పెద్ద పెద్ద దోమలు ఇక కరోనా టైం అంటే ఇక అది ఇంకా కరోనా పెట్టిన సీజనబుల్ వ్యాధులు ప్లస్ ఇది రెండు రెండు కలిస్తే మాత్రం ఇంకా కొంచెం ఇబ్బందిగానే ఉన్నది ఇప్పుడు ఈ వాటర్ ఇప్పటికి ఇరవై ఇరవై రోజులే ఇంకా ఇంకా కూడా ఇంకా కూడా చాలా కాలం వరకు ఉండే పరిస్థితి ఉన్నది ఎందుకంటే ఈ రోడ్లు ఇక్కడి నుంచి కాదు పై నుంచి వస్తున్నాయి మేము అధికారంలో వస్తే తీస్తున్నాం పోతున్నాం అంటారు దీనివల్ల ఎవరు సరిగ్గా సాధించలేదు మాకు కావాల్సింది ఒకటి ఏంటంటే ఈ ఒక్కటి రోడ్లు ఈ ఖాళీ ప్రాణాలలో ఈ నీరు లేకుండా చేయడమే మాకు కావాల్సింది మేము అన్ని ఇల్లు ఇంటి ఇల్లు పన్ను కడుతున్నాం ప్రతి మా చూసుకోండి ప్రతి రెగ్యులర్గా మా ఒక్క వన్ మంత్ కూడా పెండింగ్ లేకుండా కూడా రెగ్యులర్గా కడుతున్నాం దేనికంటే మేము అది అన్ని అన్ని సరిగా చూసుకున్నాం కానీ మమ్మల్ని ఎవరు సరిగా పట్టించుకోవట్లేదు ఖాళీగా వదిలేసిన స్థలాలు గుర్తించిన నగరపాలక అధికారులు పట్టణ ప్రగతి కార్యక్రమంలో భాగంగా నోటీసులు జారీ చేశారు దాదాపు మూడు వేల మందికి పైగా తాఖీదులిచ్చారు మరికొన్ని చోట్ల నగరపాలిక సిబ్బంది శుభ్రం చేశారు నిర్లక్ష్యంగా వదిలేసిన ప్లాట్లకు పట్టణ ప్రణాళిక అధికారులు నోటీసులతో చేతులు దులుపుకున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు ఏ ప్లాటుకు జరిమానా విధించకపోగా వాననీరు చెత్తా చెదారం పిచ్చి మొక్కలతో నిండిపోయినా పట్టించుకోవడం లేదని మండిపడుతున్నారు వినతి పత్రాలు ఇచ్చినప్పుడు స్పందించి మేము ఒకటే చెప్పినాం ఏదైతే ఈ రెండు పక్కల ఉన్నాయో ఈ గ్రామం ఈ డివిజన్ రెండు డివిజన్లు కూడా పదిహేడు పద్దెనిమిది పంతొమ్మిది శాతవని యూనివర్సిటీ కూడా జక్తాలు మెయిన్ రోడ్ నుంచి బ్రిడ్జి ఉన్నది ఆ బ్రిడ్జి వరకు కూడా రెండు పక్కల మెయిన్ డ్రైనేజ్ మాస్టర్ డ్రైన్ నిర్మించు నిర్మించినట్టుంటే ఈ ఉన్నటువంటి ఈ డివిజన్ లోపల ఉన్నటువంటి పూర్తి ఉన్న డ్రైనేజ్ వ్యవస్థ పో కా మొత్తం పోతుంది వెళ్ళిపోతుంది డ్రై మొత్తం అన్ని కాలనీ నీళ్ళు కూడా మేము మాస్టర్ డ్రేమ్ కలపడం వల్ల ఇక్కడ ఇలాంటి పరిస్థితి ఉండదు గతంలో కూడా ఇదే పరిస్థితి ఉండేది మళ్ళీ ఇప్పుడు కూడా విలీనమైన కార్పొరేషన్ అయినా కూడా ఇదే పరిస్థితి అంటే చాలా ఇబ్బందులు ఉంది కానీ మేమందరం కూడా ఈ యొక్క డివిజన్ తరఫున కూడా ఈ కాలనీ వాసులు అందరం కూడా మేము మొరబెట్టుకునేది ఒకటి ఇప్పటికైనా కానీ కమిషనర్ గారు స్పందించుర్రీ దాదాపు పదిహేను సంవత్సరాల కింద కట్టిన అప్పటి నుంచి ఇదే చుట్టుపక్కల వాటర్లు ఇట్లే ఉంటున్నాయి కానీ ఎవరికి ఇచ్చినా ఏ అప్లికేషన్ ఇచ్చినా అప్పుడేమన్నా కానీ ఎవలేం దాని దగ్గర చర్య తీసుకుంటలేరు ఈనంగా రోడ్ ఉండే ఆ రోడ్డు పోస్తలేరు మూలం పోస్తా అన్నారు కార్పొరేటర్కి సుత కార్పొరేషన్ అయినా కూడా సర్పంచ్ అంతకుముందు సర్పంచ్ ఉన్నప్పుడు సుత పిటిషన్ ఇచ్చినా కానీ పోస్తా అని అన్నారు అంతే చా అనుడు మట్టుకే కానీ ఎలాంటిది ఏ పని చేస్తలేడు కార్పొరేటర్ కార్పొరేషన్ కలిసిన తర్వాత కార్పొరేటర్ సూత్ర ఇచ్చినాం స్మార్ట్ సిటీ అయింది కాబట్టి ఏదో రోడ్లు డెవలప్ అయితే అని తెలుసుకోవద్ద ఈనంగా మాకు వచ్చడానికే దారి లేదు ఉన్నాయి కాలేజ్ దగ్గర వాటర్ వస్తాయి మొత్తం అలకాపురి ఆదర్శ్ నగర్ హౌసింగ్ బోర్డు సహా ముప్పై ప్రాంతాల్లో సమస్య అధికంగా ఉంది భూగర్భ జలాలు పెరిగిన దృష్ట్యా నీరు భూమిలోకి ఇంకిపోయే పరిస్థితి లేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నీటిని తొలగిస్తున్నా పెద్దగా ప్రయోజనం లేదంటున్నారు డ్రైనేజీ సదుపాయం కల్పిస్తేనే సమస్యకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సూచిస్తున్నారు